స్టార్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ రంజీ ట్రోఫీలు అదరగొట్టాడు. సెమీస్ మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో శతకం చేసి ఆదుకున్నాడు. కొంతకాలంగా శార్దుల్ ఠాకూర్ సరైన ఫామ్ లో లేడు. దీంతో ఇంగ్లాండ్ తో స్వదేశంలో టెస్టు సిరీస్ లోనూ అతనికి చోటు దక్కలేదు. ప్రస్తుతం దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీలో తమిళనాడుతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో శార్దుల్ ఠాకూర్ విజృంభించాడు. మ్యాచ్ రెండో రోజైన ఫిబ్రవరి 3వ తేదీ అనగా ఈ రోజు సెంచరీతో కదం తొక్కాడు. ఈ రంజీ సెమీఫైనల్ మ్యాచ్ లో 105 బంతుల్లోనే 13 ఫోర్లు 4 సిక్సర్లు బాది 109 రన్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తన తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. కీలకమైన సెమీస్ లో సెంచరీ చేసి శార్దుల్ ఠాకూర్ దుమ్ము రేపాడు. అయితే ఈ మ్యాచ్ లో 90 బంతుల్లోనే శార్దుల్ ఠాకూర్ సెంచరీ చేశాడు. ఇక ఈ సెంచరీ చేశాక శార్దుల్ ఠాకూర్ దూకుడుగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇకపోతే ఇటీవల సరిగ్గా రాణించలేకపోయిన భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్ తో సిరీస్ మధ్యలోనే చోటు కోల్పోయాడు. ఆ తర్వాత రంజీల్లో ఓ మ్యాచ్ డుమ్మా కొట్టిన నేపథ్యంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లోనూ అతనికి ప్లేస్ దక్కలేదు. ఈ తరుణంలో రంజీలో ముంబై తరపున ఈ సెమీస్ లో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగాడు. అయితే కేవలం 3 పరుగులకే అవుట్ అయ్యాడు.